నంద్యాల నేషనల్ కళాశాల నందు హజ్ యాత్రికల సేవా కేంద్ర వాదరులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న మసీదుల కమిటీ సభ్యులు ఇమాముల హజ్ యాత్రకు సంబంధించి గోడ పత్రికలను విడుదల చేశారు. సేవా సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్, ఇమాముల సంఘ నాయకులు. ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ ప్రారంభమయ్యాయి. ఇక తెలియజేయడానికి సంతోషిస్తున్నామని, ఇక 2024 మే చివరిలో హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని తెలియజేస్తూ, గత సంవత్సరం హజ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేశామని, ఇక 2024 సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు డిసెంబర్ 4వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు అందుబాటులో ఉన్నాయని, హజ్ యాత్రికుల సేవార్థమై మా ఉచిత సేవా కేంద్రం ఏర్పాటు చేయడమైంది. ఈ అవకాశాన్ని పేద ముస్లిం కుటుంబాలు, ముస్లిం సోదరులు ఉపయోగించుకోవాలని, అల్లా అనుగ్రహం ఉండాలని కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 2024 సంవత్సరం పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న హజ్ యాత్రికుల యొక్క సేవ నిమిత్తము నంద్యాల పట్టణంలో నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా శిబిరం యొక్క ప్రారంభానికి సూచనగా, అలాగే ఈ హాజీలకు మేము చేసే సేవా కార్యక్రమాల గురించి తెలియజేయడం కొరకు ఒక గోడపత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ గోడపత్రిక యొక్క బ్యానర్ను ఇది దాదాపు మసీదులలో బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడానికి ఏర్పాటు చేశాము. మరి భక్తులు, ముస్లింలు ఎవరైతే ఈ సంవత్సరము హజ్ యాత్రలో పాల్గొనాలని అనుకుంటారో వారందరూ తప్పకుండా ఇందులో ఉన్న విషయాలను చదువుకొని మా సేవా శిబిరానికి వచ్చి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ సేవా శిబిరంలో సేవా దృక్పథంతో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. వారి ద్వారా వారికి కావాల్సిన సదుపాయాన్ని పొంది వారి యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో పంపించుకోగలరని చెప్పి మనవి చేసుకుంటున్నాం. దరఖాస్తులు సమర్పించటకు చివరి తేదీ డిసెంబర్ 20వ తేదీగా నేటి వరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు కేవలం మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము. ఇమీడియట్గా ఎవరు లక్షల కొద్దీ డబ్బులు కట్టి వెళ్ళేది లేదు. ప్రథమంగా రిజిస్ట్రేషన్ కోసం కేవలం వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి 300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఎవరైతే వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరూ దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత లాటరీ విధానంలో ప్రభుత్వం వారు మరియు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు ఎవరికి అర్హత ఉన్నది, ఎవరికి పంపించగలవున్న విషయాన్ని కొద్ది రోజుల తర్వాత తెలియజేస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ పవిత్ర హజ్ యాత్రలో పాల్గొని మీ యొక్క పాపాలకు విముక్తి పొందించుకొని జీవితంలో 5వ మూలస్తంభమైన ఇస్లాంలోని 5వ మూలస్తంభాన్ని పూర్తి చేసుకుంటారని చెప్పి, హజ్ పవిత్ర యాత్ర అనేది ప్రతి ధనికుడికి ఇది చాలా ముఖ్యమైనది, ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా పూరించుకోవడంలో మా లాంటి వారి యొక్క సేవలు మీరు తీసుకుంటారని చెప్పి, మీకు మేము సేవలు చేయడానికి పట్టణ పరంగా అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ సమావేశంలో ఎంతమంది అయితే మీకు కనపడుతున్నారో ఈ మొత్తం అందరూ కూడా ఈ సేవా శిబిరంలో అందరి సహాయ సహకారాలు అందించడానికి అందరూ కలిసి మేము ఈ సేవా కేంద్రాన్ని నడుపుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది ఒక గొప్ప ఆశయసిద్ధి కోసం ముస్లింల యొక్క పవిత్ర కాబా యాత్రకు కావలసిన సదుపాయాలు తయారు చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ఇందులో భాగస్వాములై సేవ చేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి నంద్యాల జిల్లా తరఫున మేము ఇక్కడ సమావేశమైనట్లు కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొనడానికి నంద్యాల పట్టణం నుంచి ప్రముఖులు, ఉలెమాలు, మౌలవీ సాహెబులు, హాఫీజ్ సాహెబులు, హాజీ సాహెబ్, మరి చాలామంది ఇక్కడ ప్రముఖులందరూ వచ్చేసారు. వారందరికీ ఈ యొక్క హజ్ కమిటీ సేవా సమితి యొక్క అధ్యక్షుని హోదాలో నేను మీరందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ MR డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10
21వ నంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 9 మీ రాజేష్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే